కావలసిన పని చేయించుకోవడం కోసం అర్థంపర్ధం లేనటువంటి స్టేట్మెంట్ లేకపోతే అయిపోయిన ఎప్పుడో తవ్వుకోవడం లాంటి కథలు నడపడం అవసరమా అన్నది బుచ్చే చౌదరి తెలుసుకోవాల్సిన అంశం బుచ్చే చౌదరి నిన్న ఏబిఎన్కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో చెప్పుకొచ్చారు హైటెక్ సిటీ మొత్తం తీసుకెళ్ళి అభివృద్ధి అంతా హైదరాబాద్లో పెడితే తప్పని ఆనాడు చెప్పాను అన్నటువంటిది అట్లాగే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చేటువంటి సందర్భంలో చెప్పాను అనేటువంటి అయినా పట్టించుకోలేదు అన్నటువంటిది ఇప్పుడు అవసరం అయి ఆయారం వచ్చారు పోయారు అట్లాగే హైటెక్ సిటీ అయ్యింది పోయింది తెలుగుదేశమే అక్కడ మునిగిపోయింది ఇప్పుడు రేపు అమరావతి గురించి ఏం చెప్తున్నారు మళ్ళీ ఈయనే మొత్తం అమరావతిలో పెట్టాలని చెప్పేది ఈయనే కదా ఇప్పుడు అక్కడే కదా హైటెక్ సిటీ అనేటువంటి చోట మొత్తం తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ పెట్టుబడులన్నీ అక్కడే పెట్టడం వల్ల అక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తేనే కదా రాష్ట్ర విభజనే జరిగిపోయింది ఎప్పుడైనా సంక్షేమ ఫలాలు వేరు అభివృద్ధి ఫలాలు వేరు సంక్షేమం అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి అందరికీ పంచడం అనేది కుదరదు అభివృద్ధి ఫలాలు అనేది ధనవంతులకే సాధ్యం అవుతాయి ఎందుకు అంటే అయితే అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాకు ప్రయోజనం అని ఫీల్ అయ్యేటువంటిది తక్కువ బట్ పోయిందని ఫీల్ అయ్యేది ఎక్కువ అనడానికే తెలంగాణ ఉద్యమం సాక్ష్యం అక్కడ వేలాది మందికి ఉద్యోగాలు ఉపాధి వచ్చింది కదా తెలంగాణలో లేకపోతే ఎలా ఉండి ఉండేది కానీ వాళ్ళ ఫీలింగ్ ఏమైంది నాలుగు లక్షల రూపాయల పొలాన్ని ఐదు లక్షలకో ఆరు లక్షలకో కొని నలభై కోట్లకి చేర్చుకున్నారు మొత్తం ప్రయోజనం అంతా వాళ్లే పొందారు అదే చోట్ల మా వాళ్ళు టేస్టాలు పెట్టుకోవాల్సి వచ్చింది అన్న కోపమే కదా ఆ కోపాన్ని రగిలిస్తేనే కదా పెద్దదైంది మరి అమరావతి గురించి రేపు ఇక్కడ అంతే కదా చెప్తోంది ఇరవై తొమ్మిదిన్నరవైలో ముప్పై వేల మంది మాత్రమే కోట్ల కోట్లు సంపాదించాలి మిగతా రాష్ట్రంలో అంతా కూడా ఏముండకూడదు నవ అక్కడే నవనగరాలు ఉండాలి అక్కడే అభివృద్ధి అంతా కేంద్రీకృతం అవ్వాలి మిగతా ప్రాంతాల్లో ఓ ఇన్స్టిట్యూట్ పడేశాం ఒక కాలేజీ పడేసాం ఒక కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థని పడేశాం అదే ఆ ప్రాంతపు అభివృద్ధి హైకోర్టు అమరావతిలో ఉంటే అభివృద్ధి చెందుతుంది కర్నూల్లో ఉంటే అభివృద్ధి చెందదు వేస్ట్ అది అదే అసెంబ్లీ సారీ సెక్రటేరియట్ అమరావతిలో ఉంటే అభివృద్ధి చెందుతుంది వైజాగ్లో ఉంటే దేనికి పనికి వస్తుంది ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తుంది ఆ పార్టీనే కదా దాన్నంతా సమర్థించుకొచ్చింది ఈయనే కదా ఇవాళ ఈయనకి కావాల్సింది ఆదిరెడ్డి గారి చేతికి పవర్ ఇస్తున్నారు దాన్ని పక్కన పెడుతున్నారు అన్నది దానికోసం పార్టీ పట్ల ఆగ్రహం ఉన్నట్టు చూపించడం కానీ మిగతా వాళ్ళందరూ వచ్చి బతినిలాడుతూ ఉంటుంటే అదొక ఇగో సాటిస్ఫై అవుతూ ఉంటుంది చంద్రబాబు గారే ఫోన్ చేయడం అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేయడం వాళ్ళకి తెలుసు వ్యవహారం అంతా ఇప్పుడు దానికి అదేదో దేశం కోసం పోరాడినట్టుగా అప్పట్లో చెప్పాను అంటే అప్పుడు జరిగినప్పుడు ఆయన చెప్పారు లేదా అవడికి తెలియదు అయితే అన్నీ జరిగిపోయినాయి తర్వాత తెలుగుదేశం అక్కడ శాంతం సమాధి అయిపోయి యువతలకు వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్న తర్వాతనే పార్టీ ఇరవై మూడుకి మిగిలింది తెలుసు ఆ టైంలోనే ఈయన నోరు మీద పిందేం లేదు అంతా అయిపోయాక ఇప్పుడు తీసుకొచ్చి ములిగైన అక్కమే తాటిపండు తరహాలు ఏంటి ఉపయోగం పార్టీని నాశనం చేయడం కాకపోతే నిజంగా తెలియదు తెలివిగా అదే తెలివి ప్రదర్శించుంటే మొత్తం అమరావతిలో ఎందుకు పెడతారయా రాజే రాజమండ్రిలో అసెంబ్లీ పెట్టండి లేకపోతే హైకోర్టుని తీసుకెళ్ళి తెలంగాణ తిరుపతిలో పెట్టండి లేదా కర్నూలులో పెట్టండి కడపలో పెట్టండి అని ఆనాడే చెప్పు ఉండాల్సింది ఆయన అప్పుడే మూడు ప్రాంతాలలో అభివృద్ధి అది అప్పట్లో చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి ఒక మంచి ఫార్ములా పాటించారు అప్పట్లో మనం కూడా అనుకున్నాం ఓ చో ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క చోట స్వతంత్ర దినోత్సవం జరిపేవారు ఒక్కొక్క చోట శ్రీరామనవమికి సంబంధించిన పూజలు చేసేవాళ్ళు అట్లాగా అన్ని ప్రాంతాలని సమతూంగా చూస్తారనేసి అనుకున్నాం తిరా చూస్తే అకస్మాత్తుగా మొత్తం కేంద్రీకృతం నవనగరాలు అన్నీ కూడా ఒకటే అక్కడికే ఫిక్స్ చేసినటువంటి అప్పుడు దాన్ని సమర్థిస్తా చప్పట్లు కొట్టినటువంటి వాళ్ళు చివరికి పార్టీ దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు అప్పుడు మేము అది చెప్పామంటూ ఇవాళ చెప్పుకుంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా ఒకసారి అంటే ఇక్కడ ప్రాక్టికల్గా తిట్టుకుంటూ మాట్లాడొచ్చు ఎవరైనా సరే ప్రాక్టికల్ థింకింగ్ ఎప్పటికి కూడా ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి చెందాలి కానీ మొత్తం కేంద్రీకృతం అయితే మరొక హైదరాబాద్గా మారుతుంది అన్నటువంటి కనీస జ్ఞానం లేకుండా సాగుతూ ఉంటే అది వదిలేసి తమ సొంత అవసరాల కోసం రాజకీయాల కోసం మాట్లాడతా డైవర్ట్ చేసుకునేటువంటి వ్యవహారం అయితే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది